इन्वर्टर అయితే వర్కింగ్ అయితే అయిపోయింది। ఇప్పుడు నేను బల్బ్ అయితే వేస్తున్నాను చూడండి, చూడండి ఎటువంటి ఫేక్ లేదు ఏమీ లేదు, మీ ముందరనే మొత్తం అన్ని పెట్టి చేశాను నేను। ఈ బ్యాటరీ వైర్ ఇప్పుడు బ్యాటరీ మీద వైర్ తీస్తాను చూడండి, ఆపోయిందా, ఇప్పుడు మళ్ళీ పెడతాను చూడండి, ఆన్ అయింది। हाई फ्रेंड्स ना पेर शिवा मेरे चूस्तुन्नारु शिवा 387 फ्रेंड्स इवाल्टे मन वीडियो वच्चेसी थंब्नेल चूस्ताने मीकु अर्थमैपोई उंटुंदी। नेनु ओक मिनी इन्वर्टर नि तयारु चेयबोतुन्नानु। दीनि कोसम मनकु कावाल्सिन वस्तुवुलु अनेटी नेनु चेप्तानु चूडंडी। मुंदुगा मनकु डीसी टू एसी सर्किट मदर बोर्ड अन्नमाट, इदी जायिंट सर्किट मदर बोर्ड। ఇలాంటి బోర్డు అయితే మనకు ఒకటి కావాలి, మీకు కావాలనుకుంటే కింద బయింగ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు తెప్పించుకోండి। ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి 12012 ట్రాన్స్ఫార్మర్, ఇది 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి। నెక్స్ట్ వచ్చేసి ఇది 3 పిన్ సాకెట్, అలాగే ఒక స్విచ్, దానిని కనెక్ట్ చేసిన ఒక చిన్న కేబుల్ అన్నమాట, ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి। ఇంకా నెక్స్ట్ కావాల్సిన వస్తువు బ్యాటరీ, 12V to 7 ఆంపియర్ బ్యాటరీ ఒకటి తీసుకున్నాను నేను దీనికోసం। అలాగే ఒక ప్లేవుడ్ చెక్క అన్నమాట, ఇలాంటి ఒక ప్లేవుడ్ని అయితే నేను తీసుకున్నాను అన్నమాట। వీటన్నిటిని దీనిపైన ఫిట్ చేసుకోనికి ఇలాంటి ప్లేవుడ్ ఒకటి, అలాగే డీసీ పవర్ని మన ఈ బోర్డ్ సర్కిట్లకు రానికి 2 కేబుల్, రెడ్ అనేది ప్లస్ బ్లాక్ అనేది మైనస్, ఈ విధంగా కలర్ కోడింగ్ 2 కేబుల్స్ అయితే తీసుకున్నాను। వాటిని ఫిట్ చేయడానికి స్క్రూస్, వీటన్నిటిని ఎలా ఫిట్ చేయాలి ఎలా చేయాలనేది నేను ఇప్పుడు క్లియర్గా చూపించబోతున్నాను। ఒక ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ఒక ఫ్రెండ్స్ ముందుగా ఈ ప్లేవుడ్ పైన ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ని ఫిట్ చేద్దాం, ఈ ట్రాన్స్ఫార్మర్ని స్క్రూస్ వేసి నీట్గా ఫిట్ చేద్దాం। ఒక ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది నీట్గా ఫిట్ చేశాను, టైట్గా ఫిట్ చేశాను అనమాట। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ 3 పిన్ సాకెట్, ఈ స్విచ్, దీనిని కూడా ఫిట్ చేస్తున్నాను చూడండి। ముందుగా మనకు ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తున్న 2 కేబుల్స్ ఉంటాయి కదా, ఇవి ఏసీ కేబుల్స్, ఈ కేబుల్స్కు ఈ శాకెట్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి 3 పిన్ శాకెట్ నుంచి, ఎందుకంటే ఇక్కడి నుంచే మనకు పవర్ వస్తుంది। ఒకవైపు నేను ఏ విధంగా ఇస్తానో మీరు ఆ విధంగా ఇచ్చుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట। వీటిని బాగా ఫిట్ చేసుకోండి, అలాగే స్విచ్ ఉంది కదా దీనికి 1 కేబుల్స్ని అయితే ఈ విధంగా పెట్టి స్క్రూలు అయితే వేసుకోండి। ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి కూడా 2 స్క్రూలు వేసి నీట్గా ఈ విధంగా కూర్చోబెట్టుకోండి, ఈ విధంగా నీట్గా కూర్చోబెట్టుకోండి స్క్రూస్ వేసి, ఇవి కూడా నీట్గా ఫిట్ చేశాను అన్నమాట। ఇప్పుడు ఈ బోర్డు అనేది దీనికి ఏ విధంగా కనెక్షన్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి। ముందుగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన 12V, ఇది 12V, ఇది 0V, ఇది ఒక 12V, ఈ 2 12ని ఈ రెండు హీట్ సింక్లు ఉన్నాయి కదా, ఈ హీట్ సింక్లకు జాయింట్ అయితే చేయాలి, ఈ విధంగా జాయింట్ అయితే చేయాలి। ఇక్కడ జాయింట్ చేయడానికి లేదు కాబట్టి నేను బ్యాక్ సైడ్ శాల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి। ఇవి హీట్ సింక్లు ఉన్నాయి కదా, ఈ హీట్ సింక్ దగ్గర నుంచి ఇక్కడికి 2 స్క్రూలు వచ్చాయన్నమాట, ఈ స్క్రూల దగ్గర నేను శాల్డింగ్ అయితే చేయబోతున్నాను। ఈ విధంగా మీరు కూడా శాల్డింగ్ అయితే చేయండి, ఈ విధంగా పెట్టి శాల్డింగ్ అయితే చేసేయండి। సేమ్ నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి, ఈజీగా అర్థమవుతుంది। ఈ విధంగా శాల్డింగ్ అయితే చేయండి, ఈ విధంగా శాల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు 0V ఉంది కదా, ఈ 0V ఇటు సైడ్ సెంటర్లో ఇటు సైడ్ డయోడ్ ఇచ్చింటారు కదా, ఈ డయోడ్ ఇచ్చినకి వెళ్ళి ఇక్కడ ఖాళీగా ఉంటుంది, ఈ 0V అనేది ఇక్కడైతే శాల్డింగ్ చేయండి। ఈ విధంగా శాల్డింగ్ అయితే చేసుకోండి। 3 వైర్స్ 12V, ఈ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్స్ 12V to 12V, మధ్యలో వచ్చేసి గ్రౌండ్, రెడ్ వైర్ గ్రౌండ్, ఈ విధంగా షాల్డింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాటరీ నుంచి 2 కేబుల్స్ అనేది కనెక్షన్ చేసుకోవాలి। అది ఎక్కడ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి। ముందుగా బ్యాటరీ నుంచి వచ్చే రెడ్ వైర్ ప్లస్ వైర్ బ్యాటరీ నుంచి వచ్చే ప్లస్ వైర్ ఇక్కడ మనం గ్రౌండ్ ఇచ్చాం కదా రెడ్ వైర్ అక్కడనే మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన గ్రౌండ్ వైర్ బ్యాటరీ నుంచి వచ్చిన ప్లస్ వైర్ ఒక చోట షాల్డింగ్ అది చేసుకోవాలి ఈ విధంగా ఇంకా బ్యాటరీ నుంచి వచ్చే మైనస్ వైర్ ఉంది చూసారా ఈ మైనస్ వైర్ అనేది ఇక్కడ గ్రౌండ్ కైతే ఇచ్చుకోవాలి ఈ బోర్డులో గ్రౌండ్ కైతే షాల్డింగ్ అది చేసుకోవాలి ఈ విధంగా గ్రౌండ్ కైతే షాల్డింగ్ చేసుకోండి ఈ విధంగా గ్రౌండ్ షాల్డింగ్ చేసుకున్న తర్వాత వీటిని ఇవి బ్యాటరీ పోయే కేబుల్స్ అన్నమాట ఇవి ఇప్పుడు వీటిని స్క్రూస్ చేసి నీట్గా ఫిట్ చేసుకోవాలి వీటిని ఫిట్ చేసి చూపిస్తాను చూడండి వీటిని నీట్గా ఫిట్ చేసుకోండి స్క్రూ వేసేసి ఓకే అండి స్క్రూస్ అనేది నీట్గా వేసేసాను ఇప్పుడు మనం ఇది వర్క్ అవుతుందో లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ రెండు కేబుల్స్ ఉన్నాయి కదా బ్యాటరీకి వెళ్ళాల్సిన కేబుల్స్ ఈ బ్యాటరీకి వెళ్ళాల్సిన కేబుల్స్ని నేను ఇక్కడ బ్యాటరీకి అయితే షాల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను బ్యాటరీకి అయితే షాల్డింగ్ అయితే చేశాను ఇంకో వైర్ వచ్చేసి ఇక్కడ రెడ్ వైర్ వచ్చేసి ప్లస్ బ్యాటరీలో ప్లస్ అని రాసి ఉంటుంది అక్కడైతే షాల్డింగ్ చేయాలి ఈ బ్లాక్ వైర్ వచ్చేసి బ్యాటరీలో మైనస్ అని ఉంటుంది అక్కడైతే షాల్డింగ్ అయితే చేయాలి నేను ఇక్కడైతే వైర్ని టచ్ చేయగానే ఇక్కడికైతే పవర్ అయితే వచ్చేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే బ్యాటరీ షాల్డింగ్ చేశాను ఇప్పుడు మొత్తానికైతే ఇన్వర్టర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇన్వర్టర్కు మనం బ్యాటరీ నుంచి పవర్ ఇచ్చి ఇది వచ్చేసి ఏసీ ట్యూబ్లైట్ ఇది ఈ ఏసీ ట్యూబ్లైట్ని ఒకసారి టెస్టింగ్ అయితే చేద్దాం వెలుగుతుందా లేదా అనేది ఈ షాకెట్ అనేది ఇందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ షాకెట్ అనేది ఇందులో పెట్టేశాను ఇప్పుడు ఈ బ్యాటరీ వైర్ ఉంది కదా ఈ బ్యాటరీ వైర్ అనేది నేను ఈ బ్యాటరీ వైరు మైనస్ వైర్ ఉంది కదా ఈ మైనస్ వైర్ అనేది నేను బ్యాటరీకి అయితే కలుపుతున్నాను బ్యాటరీ కలుపుతానే బల్బ్ అనేది వెలగాలన్నమాట ఈ ఇన్వర్టర్ అయితే వర్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను బల్బ్ అయితే వేస్తున్నాను చూడండి చూడండి ఎటువంటి ఫేక్ లేదు ఏమీ లేదు మీ ముందరనే మొత్తం అన్నీ పెట్టి చేశాను నేను ఈ బ్యాటరీ వైర్ ఇప్పుడు బ్యాటరీ మీద వైర్ తీస్తాను చూడండి ఆఫ్ అయిందా ఇప్పుడు మళ్ళీ పెడతాను చూడండి ఆన్ అయింది ఎటువంటి ఫేక్ లేదు ఈ విధంగా అయితే వర్క్ చేసుకోవాలి ఇంకా ఏమన్నా వర్క్ అయితే ఏమో చూస్తా మొబైల్ ఛార్జర్ ఇలాంటివి ఏమన్నా వర్క్ అయితే ఏమో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ గుని ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం కేబుల్ని అయితే టచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు స్విచ్ అయితే వేస్తున్నాను చూడండి చూడండి మొబైల్ అనేది ఛార్జ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు చిన్న చిన్న లోడ్స్ వేసాం ఇప్పుడు హెవీ లోడ్ వేస్తున్నాం చూడండి ఒక ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లామినేషన్ మిషన్ ఈ లామినేషన్ మిషన్ అనేది కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది అలాంటిది కూడా దీనిపైన లోడ్ అయితే బేస్ చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది నేను ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చాను స్విచ్ చేశాను ఇక్కడ వచ్చేసి దీని పవర్ స్విచ్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ బ్యాటరీకి అనేది కేబుల్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఓకే ఇక్కడ వచ్చే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా చూడండి ఇది వర్క్ అవుతుందా లేదా అనేది చూడండి వర్క్ అయితే అవుతుందన్నమాట ఇది హీటర్తో సమానం ఇది హెవీ లోడ్ అయితే హెవీ పవర్ని అయితే తీసుకుంటుంది అనమాట ఇది గుని ఈ ఇన్వర్టర్ పైన అయితే వర్క్ అయిందన్నమాట ఓకే చూసారా కదా ఫ్రెండ్స్ ఈ మినీ ఇన్వర్టర్ని మనం ఎలా తయారు చేసామో దీన్ని లోడ్ వేసి బల్బ్ వెలిగించి మొబైల్ ఛార్జింగ్ పెట్టి చూపించాను కదా ఈ విధంగా మనం ఈ మినీ ఇన్వర్టర్ అనేది తయారు చేసుకోవాలి మీకు ఎవరికన్నా బై చేయాలనుకుంటే కింద బయింగ్ లింక్స్ అయితే ఇచ్చాను అక్కడి నుంచి మీరు తెప్పించుకోండి ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కానీ అలాగే ఈ సర్క్యూట్ బోర్డు కానీ అక్కడి నుంచి అయితే మీరు ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.